हेलो फ्रेंड्स, वेलकम बैक टू द चैनल। इवाला चूस्तुन्नदी मीरु चाला स्पेशल वीडियो अंडी। एंदुकु अंटे इदी मनम बेल हैंड्स रेडी चेस्तां कदा, दांट्लो ओक चिन्न प्रॉब्लम वस्तुंदन्नमाट। एंदंटे చాలా మందికి ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర బెల్ హ్యాండ్స్ అనేటివి ఇట్లా రిటర్న్ వచ్చినప్పుడు కొంచెం మీ ఆర్మ్ హోల్ కంఫర్టబుల్ లేకపోవడం వల్ల, అంటే చాలామంది స్లీవ్లెస్ వేసుకోరు కదా, వాళ్ళకి చాలా ప్రాబ్లం వస్తుందన్నమాట వాళ్ళు. అందుకే ఈ బెల్ హ్యాండ్స్ ఎక్కువ కుట్టించుకోకుండా ఉంటున్నారన్నమాట. అయితే ఆ ప్రాబ్లం వల్ల, అంటే ఆ ప్రాబ్లం రాకుండా దీనికి లైనింగ్ ఎలా వేసుకోవాలి అనే దాని గురించి చాలా డీటెయిల్డ్గా వీడియో రెడీ చేసినానండి. ఇంకొకటి ఏముంటుందంటే, ఈ వీడియోలో వచ్చేసి మనకి ఆ హ్యాండ్స్ మనం పట్టి వేస్తాం కదా, హెమ్మింగ్ పట్టి వేస్తాం చూడండి, దానికి హెమ్మింగ్ లేకుండా హెమ్మింగ్ పట్టి ఉంటుంది, హెమ్మింగ్ లేకుండా లోడింగ్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి కూడా చాలా డీటెయిల్గా చూపించినానమాట. అందుకే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు మీరు చూసినారనుకోండి. దీంట్లో రెండు వస్తాయి మీకు, ఒకటి అయితే ఫస్ట్ చెప్పింది బెల్ హ్యాండ్స్, ఒకటి ప్లస్ అది లోడింగ్తో మనం హ్యాండ్స్కి పట్టి వేసుకునేలాగా వితౌట్ హెమ్మింగ్ వస్తుంది. హెమ్మింగ్ పట్టి ఉంటుంది కానీ హెమ్మింగ్ ఉండదు అనమాట. అలా అది కూడా ఒకటి ఉంటుంది, బెల్ హ్యాండ్ది ఒకటి, రెండు వస్తాయి అన్నమాట దీంట్లో. అందుకే వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. వీడియో చూసినాక ఇంకొకటి చెప్పాలి అండి మీకు, వీడియో చూసిరండి. ఓకేనా, అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఈ వీడియో. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఇది కటింగ్ చేసేసుకుంటాం కదా, దీన్ని చూడండి ఎలా తీసుకోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా, ఇట్ సైడ్ అయితే మనకి మార్కింగ్ ఉంటుంది కదా ఫస్ట్ నుంచే. చూడండి దీన్ని ఇలా ఒక్కటి తీసి ఇలా సీదా మార్కింగ్ కనిపించేలా పెట్టేసేయాలి. దానికి కొంచెం మార్కింగ్ వేసినాం కదా, అది కూడా ఈ మార్కింగ్ కనిపించేలా పెట్టేసుకోవాలి. ఇది ఎందుకు అంటే మనకి రెండు హ్యాండ్స్ మనం ఒక్కొక్కసారి రెడీ చేస్తే ఏమవుతుందంటే, ఒక వన్ సైడ్ హ్యాండ్ రెడీ అయిపోతుంది, ఆ ప్రాబ్లం రాకుండా మనం ఈ మార్కింగ్స్ మనకి సెట్ చేసుకోవాలి అన్నమాట. ఇలాగా ఇప్పుడు చూడండి, ఇలా చేసుకున్నాక దీనికి ఇక్కడి నుంచి ఇదిగోండి, ఇక్కడి నుంచి ఇలా ఒక కుట్టు వస్తుంది. చూడండి మనం ఎంత అయితే కటింగ్ చేసేటప్పుడు మార్జింగ్ వదులుతాం కదా, అంత మార్జింగ్ వదిలి ఒక కుట్టు వచ్చేస్తుంది అన్నమాట ఇక్కడి నుంచి. చూడండి స్ట్రైట్గా వేసుకోవాలి ఈ కుట్టు. ఇదిగోండి రెండు ఒకటిసారి రెడీ చేస్తే మీకు ఈ కచ్చక ఇక్కడ ముంగట ఫ్రంట్ కచ్చక ఇక్కడ కలవాలి అన్నమాట. ఇది కూడా ఇట్ సైడ్ ఉంది, ఇది కూడా ఇట్ సైడ్ రావాలి. చూడండి ఇలాగా ఈ కుట్టు కొంచెమైనా క్రాస్ వస్తే ఏంటంటే మనకి హ్యాండ్ రెడీ అయినాక నీట్గా ఉండదు అన్నమాట. అందుకే మనం ఈ కుట్టు అనేది చాలా స్ట్రైట్గా వేసుకోవాలి అని. చూడండి ఈ కచ్చక దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఈ కచ్చక వరకు స్ట్రైట్ ఉండాలి. చూడండి ఆ కుట్టు వేసేసుకున్నాక ఏం చేయాలి అంటే, ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి, చాలామందికి ఇది గుర్తు ఉండదు అన్నమాట. ఇదిగోండి దీన్ని ఇలా తీసి ఈ గోరుతో ఇలా నీట్గా గీరండి. ఒకవేళ ఐరన్ ఉంటే ఐరన్ చేసుకోవచ్చు, ఒకవేళ ఐరన్ లేకపోతే ఇలా గోరుతో కూడా గీరి మీరు నీట్గా చేసేసుకోవచ్చు అన్నమాట. చూడండి ఇలాగా నీట్గా గీరినాక దీన్ని ఏం చేయాలి, ఇదిగోండి లైనింగ్ మీద వేసేయాలి. ఒకవేళ మీకు మీరు బిగినర్స్ అంటే మీరు దీనికి ఫస్టే ఫోల్డ్ చేసి కూడా కుట్టుకోవచ్చు అన్నమాట, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇది డైరెక్ట్ కుట్టు వేస్తున్నారు కదా, ఇప్పుడు ఇంకొక హ్యాండ్కి ఫస్ట్ కుట్టు వేసి కూడా చూపిస్తాను మీకు, అది కూడా మీకు ఈజీగా కావాలి అంటే అది కూడా చేసేసుకోవచ్చు మీరు. చూడండి మనకి హెమ్మింగ్ పట్టి వచ్చింది, హెమ్మింగ్ పట్టి వచ్చింది కదా, ఇప్పుడు అది ఎలా ఫోల్డ్ చేస్తే నీట్గా వస్తుంది అది అది కూడా మీకు చూపిస్తాను. చూడండి దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగండి. ఇదిగోండి ఇలా స్ట్రైట్గా పట్టి అయితే ఎంత అయితే హెమ్మింగ్ పట్టి పెడతాం అంత నీట్గా మనం ఆ పట్టి కుట్టుకోవాలి అన్నమాట. ఇదిగోండి ఇలా నీట్గా పట్టి వచ్చేస్తుంది. ఇదిగోండి మీరు బిగినర్స్ అయితే మీరు ఇలా చేసేసుకుంటే మీకు బెటర్ అండి. ఇదిగోండి ఫస్ట్ ఇది ఇక్కడే సీదా ఉంది చూడండి, ఇక్కడ కుట్టు వేసినాం, ఇక్కడి నుంచే మనం ఇక్కడ ఇలా ఫోల్డ్ చేస్తున్నాం, ఒక పట్టీ రెడీ చేస్తున్నాం అన్నమాట.
దీనిలా కాకుండా ఇది ఇది చాలా తొందరగా అయిపోతుంది. కానీ బిగినర్స్ ఉంటే ఏమవుతుందంటే ఇది స్ట్రెయిట్గా వెళ్ళదండి, ఇలా ఇలా అంటే ఇది పాయింట్స్ వచ్చేస్తాయి, ప్రాబ్లం వస్తుంది అన్నమాట. అందుకే ఇలా ఒక పట్టి కొట్టేసుకోండి ఫస్ట్ మీరు. ఇదిగోండి ఇలా ఇలా ఒక పట్టి కొట్టేసుకొని చూడండి, ఇలా ఫోల్డ్ చేసి ఒక పట్టి కొట్టేసుకోండి. ఇది బ్లాక్ కలర్ ఉంది అని అంత నీట్గా కనిపించట్లేదేమో చూడండి. ఇప్పుడు దీనికి ఇదిగోండి ఈ పీస్ ఉంది కదా, లైనింగ్ మీద వేసేయండి. లైనింగ్ మీద వేసి కినారి కుట్టు వస్తుంది, దీనికి లైనింగ్ మీద కుట్టు వస్తుంది మనకి. ఇదిగోండి ఇలా ఇక్కడ లైనింగ్ మీద వచ్చింది చూడండి, కుట్టు ఇలా వస్తుంది కుట్టు. ఇక్కడ మనకి పట్టి ఉంది, ఓకేనా? ఇదిగోండి అలా కుట్టినాక పట్టి కుట్టేసుకున్నాక మళ్ళీ ఈ లైనింగ్ మీద పెట్టేసి కుట్టు వేసేసుకోవాలి ఇలాగా. ఇది వేసినాక మనం ఏం చేయాలి అంటే దీనికి ఫోల్డింగ్ ఇలా వచ్చేస్తుంది, ఇలా ఫోల్డింగ్ వస్తుంది అన్నమాట దీనికి. చూడండి ఇప్పుడు ఐరన్ చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఈ పట్టి మనకి కనిపించాలి, ఈ కుట్టు కనిపిస్తుంది చూడండి, ఇలా పట్టి కనిపించాలి మనకి బయట. మనం ఇలా పెట్టేసి ఐరన్ చేసేసుకోవాలి. ఈ మార్కింగ్ కూడా ఫస్ట్ ఇలా వేసినాం కదా మనం, ఆ మార్కింగ్ కనిపించాలి, ప్లస్ ఈ పట్టి కూడా మనకి కనిపించాలి అన్నమాట. ఇలా కనిపిస్తే ఏంటంటే మనకి ఇక్కడ పైన కుట్టు ఉండదు చూడండి. ఇప్పుడు దీనికి ఇదిగోండి అర్థమైంది కదా మీకు, ఇక్కడ కుట్టు ఉండదు మనకి, ఇక్కడ పట్టి ఉంటుంది కుట్టు ఉంటుంది. ఇదిగోండి చాలా నీట్గా వస్తుంది. ఇది ట్రాన్స్పరెంట్ ఉన్నదానికి లోడింగ్ మనం ఇలా చేసేసుకోవచ్చు అండి, చాలా నీట్గా ఉంటుంది, తొందరగా కూడా అయిపోతుంది, ఇంకా హెమ్మింగ్ లేకుండా చాలా గట్టిగా కూడా పట్టి వచ్చేస్తుంది అన్నమాట. ఇది ఫోల్డ్ ఎలా చేయాలి అది మీకు ఇదిగోండి దీంట్లో, ఇదిగోండి ఇది ఉంది పట్టి, ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేయాలి దీనికి అంతే. ఈ పట్టి ఉంది కదా చూడండి, అర్థమైంది అని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం అవ్వకపోతే కామెంట్ చేసి అడగండి, ఓకేనా? చూడండి ఇలా నీట్గా ఐరన్ చేసేసుకోండి. ఐరన్ లేకపోయినా మీ దగ్గర గోరుతోని ఇలా ఈ లాస్ట్లో గీరి లైనింగ్ అటాచ్ చేసేసుకోవాలి. చూడండి ఇలా పైన నుంచి మనం కుట్టేసి ఇది లైనింగ్ అయితే అటాచ్ చేసేది చేస్తు కదా మీకు, ఎలా అటాచ్ చేయాలి ఇది చూడండి. చేయి మొత్తం పెట్టాలి అండి, ఎప్పుడైనా మనం దేనికైనా లైనింగ్ అటాచ్ చేస్తూ ఉన్నప్పుడు చెయ్యి మొత్తం ఇది ఎలా పెట్టినారో చెయ్యి మొత్తం అలా పెట్టేసేయాలి. చెయ్యి ఇలా చెయ్యి మొత్తం పెట్టి బట్టని ముంగట్లు జరుపుతూ ఉండాలి అన్నమాట. ఇదిగోండి ఇలా వచ్చేసింది కదా ఈ హ్యాండ్ చూడండి, ఎంత నీట్గా మనకి. ఇది లోపల సైడ్, ఓకేనా? ఇది వచ్చేసి మనకి బయట సైడ్ అన్నమాట. దీనికి ఇలా నీట్గా కట్ చేసేసుకుంటే చాలా మంచి నీట్గా హ్యాండ్ రెడీ అయిపోతుందండి, పట్టితోని రెడీ అయిపోతుంది మనకి. ఇదిగోండి ఇలా ఈ పట్టి ఉంది కదా, ఈ పట్టితోని రెడీ అయిపోతుంది. సేమ్ దానికి కూడా అది చేసినాక ఇది సైడ్స్ కుట్టేటి ఉంటుంది, అప్పుడు చూపిస్తాను. ఇది ఇలా అటాచ్ చేసుకున్నాక ఇది నీట్గా కట్టింగ్ చేసేసుకోవాలి అండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఇదిగోండి ఇలాగా నీట్గా మనం లైనింగ్ ఎక్కడ వరకు అయితే ఉంటుంది నీట్గా కట్ చేసుకోవాలి అన్నమాట. ఇదిగోండి ఇలా నీట్గా కట్ చేసుకోండి. ఇది వచ్చేసి ఫ్రంట్ కచ్చక అన్నమాట. ఇదిగోండి ఇలా నీట్ కచ్చక పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, దీనికి ఇలా ఫోల్డ్ చేసి మనం దీనికి ఎక్కడి నుంచి అయితే లూజ్ ఉంది ఇదిగోండి ఈ కచ్చకకి కచ్చక నీట్గా కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోవాలి. ఇంకా ఇక్కడి నుంచి లూజ్ ఎంత ఉంది కరెక్ట్గా మనం దీనికి చూసుకొని లూజ్ దగ్గర ఒక మార్కింగ్ ఇలా వేసేయాలి. ఇలా వేసినాక ఇక్కడి నుంచి ఇలా దీనికి రఫ్ చేసేయాలి. ఇంకొక కుట్టు కొంచెం టెన్షన్ దూరం నుంచి ఒక కుట్టు వేసేసుకోవాలి ఇక్కడి నుంచి ఇలాగా చూడండి. ఇలా వేసినాక ఈ వీటికి రెండు కుట్లు సరిపోతాయండి. ఒకవేళ మీకు ఫ్యూచర్లో లూజ్ కావాలి అంటే కొంచెం ఇప్పాల్సి వస్తుంది, ఇది ఆమ్ హోల్ దగ్గర నుంచి అలా లూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇదిగోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఈ హ్యాండ్స్ కటింగ్ చేసి ఆల్రెడీ ఉన్నాయి చూడండి. ఇది వచ్చేసి పైన పై సైడ్ది కచక, ఇది ఆమ్ హోల్ దగ్గరది ఈ కచక. ఇక్కడ కొంచెం ప్లెయిన్ వచ్చింది కదా, ఇది కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి
అది అలాగే పెట్టినాను అన్నమాట. ఇదిగోండి ఈ తర్వాత అవసరం. ఈ హ్యాండ్ ఉంది చూడండి, ఈ హ్యాండ్ ఇది సీదా సైడ్ అన్నమాట. ఇప్పుడు ఇది ఇది ఇలా ఇదిగోండి సీదా చేసినారు కదా, ఈ మార్జింగ్ లోపల వెళ్ళింది చూడండి. దీనికి ఇలా పెట్టేసి ఈ చమ్కి ఉంది కదా, ఇది ఇక్కడ మనకి సీదా ఉంది ఓకేనా, ఈ సీదా హై ఇదిగోండి, ఇది ఉల్టా చేసేసుకోవాలి చూడండి. ఇది సీదా ఇక్కడ ఇటు సైడ్ ఉంది కింద సైడ్ ఇదిగోండి. ఈ దీని లైనింగ్ మనకి బయట పైన సైడ్ ఉంది ఇదిగోండి. దీనికి ఇలా పెట్టేసేయండి కచక దగ్గర కచక, దీనికి ఇలా పెట్టేసి ఇదిగోండి ఇలా ఈ రౌండ్కి రౌండ్ మనం నీట్గా వచ్చేలాగా ఫస్ట్ దీనికి కుట్టుకోవాలి అన్నమాట నీట్గా చూడండి. ఇలాగా కింద ఉన్న పీస్కి కొంచెం లూజ్ వదులుకుంటూ కుట్టుకో వేసేసుకోవాలి ఫస్ట్ ఒకటి ఇలా రౌండ్గా. ఇది దీంట్లో ఈ వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ చేసి అడగండి. ఇంకా ఇలాంటి ఏమైనా వీడియోస్ కావాలి అంటే కూడా కామెంట్ చేసి అడగవచ్చు అండి. ఒకవేళ నాకు దగ్గర టైం ఉంటే కనుక తప్పకుండా నేను వేస్తాను చూడండి. ఇదిగోండి ఇది కింద హ్యాండ్ జాయింట్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసేయండి. ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసేయండి, ఇలాగా ఫోల్డ్ చేసేయాలి అన్నమాట కింద. ఇంకా ఏంటంటే ఇక్కడ కచక మనం పెట్టినాం కదా ఫస్ట్ది, ఆ కచక ఈ రెండు కలవాలి కరెక్ట్గా. కలిస్తేనే మనకి హ్యాండ్ నీట్గా వచ్చినట్టు తెలుస్తుంది. ఇదిగోండి ఇలా నీట్గా జాయిన్ చేసుకోవాలి అండి. దీనికి కొంచెం టైట్ లూజ్ వచ్చినా మనం ఏం చేయాలి అంటే అడ్జస్ట్ చేసేసుకొని కుట్టుకోవాలి అండి. ఇంకొకటి ఏంటంటే కరెక్ట్గా మనము ఫస్టే చూసి కట్ చేయాలి కరెక్ట్, అంటే ఎక్కువ తక్కువ రాకుండా ఓకేనా. దీని కటింగ్ మీకు కావాలి అంటే కామెంట్ చేసి అడగవచ్చు, వీడియో రెడీ చేసి ఇస్తాను. ఇదిగోండి ఇలా వచ్చేసి మనకి ఒక హ్యాండ్ రెడీ అయిందన్నమాట. ఇప్పుడు చూడండి ఇది ఇది షోల్డర్ సైడ్ది. మీకు మొత్తం రెడీ అయినాక చూపిస్తే ఈజీగా అర్థమవుతుంది, చూపిస్తాను. ఇదిగోండి ఇది షోల్డర్ దగ్గర నుంచి మనం కచక ఉంది కదా చూడండి, దీనికి ఈ బ్లౌజ్ రెడీ ఉంది కదా. ఇదిగోండి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి మనం ఏదైతే కచక వేసి పెట్టినాం దీనికి ఈ కచక రెండు కరెక్ట్గా రావాలి అన్నమాట. ఒకవేళ ఇదిగోండి ఇది లోపల వేసి ఇలా ఇక్కడి నుంచి మనం దీనికి కుట్టాలి చూడండి. కొంచెం వర్క్ రెగ్యులర్గా చేస్తున్న వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతుందండి ఇది చూడండి. ఇలా షోల్డర్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేయాలి అన్నమాట ఈ కుట్టు. షోల్డర్ దగ్గర నుంచి అయినా స్టార్ట్ చేయవచ్చు, లేదంటే ఆమ్ హోల్ ఇక్కడ నుంచి కూడా మనం సైడ్ స్టిచ్చెస్ వేస్తాం కదా అక్కడి నుంచి కూడా అయినా స్టార్ట్ చేయవచ్చు. ఇది చూడండి ఇలా ఈ హ్యాండ్కి లూజ్ వదిలి మనం కుట్టు వేసేసుకోవాలి. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసినాం కదా, ఈ హ్యాండ్ రెడీ అయినాక చాలా మంచి లుక్ వస్తుందండి ఇది. నేను మీకు మొత్తం రెడీ అయినాక కూడా నీట్గా సీదా చేసినాక మంచిగా చూపిస్తాను చూడండి. వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఇలాంటి మంచి మంచి వర్క్స్ మీకు అర్థమవుతాయి అన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఆ హ్యాండ్ కొంచెం తగ్గుతుంది కదా, అయితే ఇలా గుంజేసి దానికి అడ్జస్ట్ చేయాలి అండి చూడండి. హ్యాండ్ కొంచెం తగ్గుతుంది అన్నమాట, హ్యాండ్ కాదు అది బ్లౌజ్ పీస్ తగ్గుతుంది, హ్యాండ్ కొంచెం ఎక్కువనే ఉంది అన్నమాట. అయితే దీనికి బ్లౌజ్ పీస్కి గుంజి కొంచెం అడ్జస్ట్ చేసినారు చూడండి. షోల్డర్ దగ్గర అయితే ఒక 3-4 ఇంచెస్ వరకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం గుంజొద్దు అండి. కింద మనం ఆమ్ హోల్ దగ్గర గుంజి అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఈ దానికే అని కాదు ఏ దానికైనా అంతే ఓకేనా. హ్యాండ్స్ దగ్గర అస్సలు కొంచెం కూడా గుంజకుండా మనం రెడీ చేయాలి అన్నమాట హ్యాండ్స్. చూడండి కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది, ప్లిట్ వచ్చేసింది ఇక్కడ కొంచెం చూడండి. ఇలా నీట్గా పెట్టుకోవాలి కుట్టు నీట్గా వచ్చేలాగా. ఇక్కడ ఆమ్ హోల్ దగ్గర అయితే కొంచెం కూడా మనం గుంజొద్దు అండి, చెక్ చేసుకుంటూ ఉండాలి అన్నమాట. ఫస్టే ఎక్కువ తక్కువ వస్తుందా ఏంది కరెక్ట్గా వస్తుందా లేదా మనం ఫస్ట్ నుంచే చెక్ చేసుకుంటూ రావాలి అన్నమాట. చూడండి ఇక్కడ చూపిస్తాను మీకు, ఈ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్కి ఇక్కడి నుంచి ఈ షోల్డర్ మధ్యలో ఉంది కదా, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మనం అస్సలు గుంజొద్దు. దీని కింది సైడ్ మనం కొంచెం గుంజి అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట.
చూడండి ఇలాగా రౌండ్ హ్యాండ్స్ మనం ఇలా ఎక్కిచేసుకోవాలి అన్నమాట నీడగా చూడండి ఒక కుట్టు అయిపోయింది కదా రౌండ్ లో ఇంకొక కుట్టు వేసినాక మీకు ఈ హ్యాండ్ ఎలా నీడగా ఉంటాయి ఏంది అనేది నీడగా చూపిస్తాను మీకు బ్లాక్ కలర్ ఉంది కదా అందుకే కొంచెం మీకు కనిపిస్తుందో లేదో నాకు అంటే ఇదిగోండి ఇలా ఇదిగోండి ఇక్కడ వచ్చేసి షోల్డర్ స్ట్రాప్ పెట్టాలి అండి ఇది మనం చెప్పినా చెప్పకపోయినా ఇది కంపల్సరీ పెట్టాలి అండి ప్రతి ఒక్క బ్లౌజ్ కి పెట్టాలి ఇది ఓకేనా ఇదిగోండి ఇలా ఇక్కడ ఇట్ సైడ్ కూడా ఒకటి వస్తుంది దాని తర్వాత దీనికి సీదా చేసినాక చూపిస్తాను మీకు ఎలా దీని లుక్ ఏంది ఎలా ఉంటుంది అనేది చూడండి ఫ్రెండ్స్ వీడియో చాలా కష్టపడి చేస్తున్నానండి ఈ వీడియో నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయాలి ఇప్పుడు చూడండి దీనికి సీదా చేసినాక చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ దీని హ్యాండ్ లుక్ ఎలా నీట్ గా వచ్చింది చూడండి ఇప్పుడు ఇది ఏంటంటే చాలా మందికి ఇక్కడే ప్రాబ్లం వస్తుందండి ఇదిగోండి ఈ హ్యాండ్ ఇలా లూజ్గా ఉండడం వల్ల ఇది ఒక్కొక్కసారి ఇలా రిటర్న్ అయిపోతే ఇక్కడ మొత్తం ఈ ఆమ్ హోల్ దగ్గర ఇది కంఫర్టబుల్ లేకుండా ఉంటుంది అన్నమాట అందుకే అనేసి ఇక్కడ లోపల కూడా మనం ఇలా లైనింగ్ ఒకటి లైనింగ్తో హ్యాండ్స్ ఇది రెడీ చేపించినాం అన్నమాట దానిపైన నుంచి మనం ఈ బెల్ హ్యాండ్స్ అనేటివి ఇలా నీట్గా వస్తాయి దీనికి పీకో చేసినాక ఇది ఇంకా ఫినిషింగ్ అవ్వలేదు కాబట్టి కొంచెం లుక్ అంత నీట్గా లేదు అనమాట ఇంకా ఇది ఫినిషింగ్ అయిన తర్వాత చాలా మంచి లుక్ వస్తుంది పీకో అయినాక చాలా సూపర్ లుక్ వస్తుంది ఈ హ్యాండ్స్కి ఒకవేళ మీకు కనుక ఇలాంటి ఈ హ్యాండ్ ఈ ఆమ్ హోల్ ప్రాబ్లం వస్తుంది అంటే మీరు ఈ హ్యాండ్ లోపల ఇలా వేపించుకోవచ్చు అనమాట ఓకేనా వేసుకోవచ్చు చూడండి అండ్ ఫ్రెండ్స్ వీడియో పూర్తి వరకు చూస్తున్నారంటే వీడియో నచ్చింది అని ఆశిస్తున్నాను ఒకవేళ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఇంకా మీ తెలిసిన వాళ్ళకి ఇలాంటి మంచి మంచి వీడియోస్ యూజ్ అవుతాయనిపిస్తే ప్లీజ్ వాళ్ళకి కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మీరు మా ఛానల్లో కొత్తగా వచ్చిన వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేసి ఆన్ చేసేసుకోండి దాంట్లో ఆల్ నోటిఫికేషన్ అని ఒక ఆప్షన్ వస్తుంది దాన్ని కూడా ఆన్ చేసి పెడితే ఏంటంటే మీకు నేను వీడియో అయ్యాగానే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుందండి ఆ నోటిఫికేషన్ ద్వారా మీరు అందరికన్నా ముందు నా వీడియో చూడొచ్చు ఓకేనా ఇంకొకటి ఏంటంటే చాలామంది కామెంట్ చేస్తున్నారండి ఏంటంటే నాకు తెలుగులో కామెంట్ చేస్తే చదవడానికి రాదండి అది ఒకటి ప్రాబ్లం అవుతుందన్నమాట అది ఎందుకు చెప్తున్నానంటే మీకు ఏంటంటే అందరు కామెంట్ నేను చదువుతున్నానండి అది చదివితే ఏంటంటే నాకు అర్థమవుతుంది అంటే ఎక్కువ మందికి ఏం ప్రాబ్లం వస్తుంది అని దాని గురించి అర్థమవుతుంది అన్నమాట అది అర్థమైతే ఏంటంటే నేను ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని నేను అలాంటి అంటే చాలామందికి ఏం ప్రాబ్లం అయితే ఉంది అలాంటి వీడియోస్ నేను క్లియర్ చేయడానికి అలాంటి వీడియోస్ రెడీ చేయడానికి ట్రై చేస్తున్నాను అన్నమాట ఓకేనా అయితే మీరు కామెంట్ చేస్తే కొంచెం అది కొంచెం గుర్తుపెట్టుకోండి ఇంకొకటి ఏంటంటే నా వీడియో ఇస్తున్నాను కదండి ఒకవేళ అంటే బూటిక్లో చాలా ఎక్కువ వర్క్ ఉంటుంది కదండి అందుకే వీడియో లేట్ అయినా నేను వీడియో వేస్తానండి ఓకేనా లాస్ట్ వరకు అంటే కొంచెం లేట్ అయినా నేను వీడియో వేయడానికి ట్రై చేస్తున్నాను అన్నమాట డైలీ ఒక వీడియో ఓకేనా ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మళ్ళీ కలుద్దామండి ఇలాంటి ఒక మంచి వీడియోతో బాయ్ బాయ్.